సార్ మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి 100 డేస్ కూడా కంప్లీట్ కాలేదు, అంటే లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు నాగిపోతున్నాయి, తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమనండి. ఆయన ఒక జీవో ఇచ్చాడు, ఆయన ముఖం తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి. ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేస్తారో చెప్పానండి. పోలే నేను స్ట్రైట్ కోసం ఎందుకంటే ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్లో, మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, అప్పుడు నేను చెప్తాను. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు, ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను ఊరంత తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసేవన్నీ కూడా. అంత ఈజీగా ఆలోచించద్దండి, నోటుకొచ్చేట్టు మాట్లాడడం. నిన్న ఏం చేశారో అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళే విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పను, చెప్తే మీకు రహస్యం పోతుంది, సీక్రెట్ పోతుంది. యూ రీడ్ దాట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్, యూ రీడ్ దాట్ దెన్ మాట్లాడదు. పబ్లిక్ లోకి పర్టికులర్ గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ప్రచారం నేను కాదా, నువ్వు చదువు అయ్యా చదువు. నేనని కాదు సార్, అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో క్రైసిస్ నుంచి నేనేమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి. ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు. వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు, నేరస్తులు. నేరస్తులు ఏమంటారు, ఇదే చేస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కూడా చూసాం, ద్వాపరయుగంలో కూడా చూసాం. ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు, రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు, రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి. ఇప్పుడంతే, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, విల్ ఫైట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. బాగుందా కాదు, నా బాధ్యత అది. వాళ్ళందరినీ నిలబెట్టాలి, నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి. ఏమా యా, నేను నా లైఫ్లో ఏంటంటే ఒక నమ్మకం. ఇప్పటికే 300 కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్కి ఈ ఇష్యూలో. 300 కోట్లు ఇప్పటికి, ఇంకా వస్తుంది 300 ఇప్పటికి, ఇంకా 150 వస్తుంది. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్. బంగారపు గాజులు సైతం ఇచ్చిన పరిస్థితి కాదు, బంగారపు గాజులు కూడా ఇచ్చారు, గాజులు ఇచ్చేసి పోయారు. సిపిఎం భారతి గారైతే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది, ఒక స్పిరిట్గా తీసేసుకున్నారు. ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు. చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళంతా కిడ్నీ బ్యాంక్ తీసుకొని నిధికొచ్చి ఆ పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నా ఏమమ్మా మీకు ఏంటంటే, మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది. ఏమా ఇప్పుడు పంపించేస్తున్నా, అందరే పంపిస్తున్నా, ఇప్పుడే పంపిస్తున్నా, సాఫ్ట్ కాపీ విల్ రిలీజ్ అందరి. నో ఇంకా ఐఎమ్ ఫర్ పబ్లిక్, యు ఆర్ గోయింగ్ టు సీ ఎవ్రీ యాక్షన్ విల్ బి ఓన్లీ టువర్డ్స్ పబ్లిక్.